హాయ్ హలో వెల్కమ్ టు వైట్ టేస్ట్ సో ఎప్పటిలానే టేస్టీ టేస్టీ రుచులను మీకు పరిచయం చేయడానికి మనం వచ్చేసాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 68లో ఉంచిన ఉలవచారు రెస్టారెంట్కి అసలు ఇది రంజాన్ సీజన్ కదా మరి రంజాన్ సీజన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది హలీం అసలు హలీమ్స్లో హలీం అనగానే మీ అందరికీ నోరూరిపోతుంది కదా ఏంటి ఈరోజు మటన్ హలీం చేసి చూపించబోతుంది ఏం చికెన్ హలీమా అని కాదండి బాబు అసలు నాన్ వెజే కాదు హలీం అంటే మీరు నాన్ వెజే కాదు వెజ్ కూడా ఉందని గుర్తుపెట్టుకోండి సో వెజ్ హలీం మరి వెజ్ హలీం మనం నేర్చుకోవాలంటే లోపలికి వెళ్ళాలి అన్ని ప్రిపేర్ చేసుకోవాలి సో అడిగేద్దాం సో ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఇందాక చెప్పినట్టుగానే ఏం ప్రిపేర్ చేయబోతున్నాము ఏం తెలుసుకోబోతున్నాము వెజ్ హలీమ్ సో హాయ్ యాదగిరి గారు హాయ్ అండి బాగున్నారా సూపర్ చాలా బాగున్నాను మీరు బాగుంటారు ఆఫ్ కోర్స్ మీరు వంటలు కూడా చాలా చాలా బాగుంటాయి యాక్చువల్లీ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే అసలు హలీమ్ అనగానే బేసిక్గా అందరికీ గుర్తొచ్చేది మనకి నాన్ వెజ్ అసలు హలీమ్ అంటేనే నాన్ వెజ్ అంటేనే హలీమ్ కదా సో మరి అలాంటప్పుడు ఈ రోజు వెజ్ హలీమ్ చేయబోతున్నాను నేను సీరియస్గా టు బీ ఫ్రాంక్ నేను వెజ్లో కూడా అంటే హలీమ్ ఉంటుందా అనే విషయం ఇప్పుడే వింటున్నాను అసలు ఏంటి అది కూడా చేస్తారా 100% ఎందుకంటే నాన్ వెజ్ చేసే వాళ్ళు మాత్రం హలీమ్తో ఎంజాయ్ చేయొచ్చు వెజిటేరియన్ వాళ్ళు చేయాలి నాకు కూడా అదే డౌట్ కానీ ఇక్కడ వెజిటేరియన్ వాళ్ళందరికీ కూడా అంటే వెజిటేరియన్ వాళ్ళందరికీ ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు నుంచి ఆ డౌట్స్ క్లియర్ చేసి ఇంట్లో కూడా తప్పకుండా ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేటానికి మీరందరూ కూడా ఇంట్లో సూపర్ వెజ్ హలీమ్తో గుమగుమలాడే వెజ్ హలీమ్ మీ ఇంట్లో కూడా మీరందరూ తయారు చేసుకునే దానికి మంచి అద్భుతమైన ఒక రెసిపీని తయారు చేశాను ఆ రెసిపీ మీరు ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తప్పితే వెజిటేరియన్ లేదా నిజమే అని చెప్పేసి నన్ను అందరు క్వశ్చన్ చేస్తుంటారు ఆ క్వశ్చన్ ను ఈ రోజుతో yes మరి వాట్ ఇట్ టేస్ట్ లో క్లియర్ చేసేసుకోవచ్చు యాక్చువల్లీ నాన్ వెజ్ అంటే ఓకే ఆల్రెడీ మనం అన్ని చోట్ల చేసాం ఇక్కడ ఎలా ఉంటుందా అని అనుకుంటాం కానీ అసలు వెజ్ హలీమ్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చాలా మంది ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి సో ఫస్ట్ అయితే మనకి వెజ్ హలీమ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మా ఇయర్స్ క్వశ్చన్ చెప్పేసి తప్పకుండా క్యారెట్ బీన్స్ గోధుమ రవ్వ పాలు కొత్తిమీర వేయించిన ఉల్లిపాయ పసుపు కారం ఉప్పు రుచి నెయ్యి యాలకుల పొడి చిరంజి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం ఎస్ తయారు చేసే విధానం ఇప్పుడు ఎలా అయినా సరే మనం చూసేయాల్సిందే ఇంకా లేట్ చేయొద్దు మనము ఫస్ట్ ప్రాసెస్ సో ఫ్రెండ్స్ విన్నారు కదా మనకి వెజ్ హలీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఏవేవి రెడీ చేసుకోవాలి వెజ్ హలీమ్ చేసుకోవాలంటే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు కదా ఎస్ ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ యాదగిరి గారు ఫస్ట్ ఏం చేయాలండి ముందుగా మనము కుక్కర్ తీసుకోవాలి ఓకే దాంట్లో వెజిటేబుల్ సో ఇప్పుడు మీరు ఏవైతే ఇక్కడ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నారో బీన్స్ గానీ లేకపోతే పొటాటో గానీ క్యారెట్ గానీ ఇవన్నీ కూడా హాఫ్ బాయిల్ చేసినవే హాఫ్ బాయిల్ అంటే డైరెక్ట్ కూడా ఉడికించుకోవచ్చు మనం ఇక్కడ ఇంకా కొంచెం తొందరగా చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ హాఫ్ బాయిల్ చేసాం ఓకే ఒకవేళ లేదు అనుకుంటే మనం డైరెక్ట్ కూడా ఇందులో వేసుకోవచ్చు ఓకే ఓకే సో నాన్ వెజ్ చేసేటప్పుడు అయితే మనకి అది కొంచెం టైం పడుతుంది కాబట్టి దాన్ని హాఫ్ బాయిల్ చేసుకుంటాము ఆర్డర్స్ అవసరం లేదు డైరెక్ట్ గా వేసుకోవచ్చు మనం మాత్రం వాడుతున్న వెజిటేబుల్స్ ఏంటంటే హాఫ్ కుకింగ్ చేసి పెట్టాం ఇంకా కొంచెం తొందరగా అవ్వాలి అనే ఉద్దేశంతో కాకపోతే మీరు డైరెక్ట్గా ఇందులో వేసి ఉడికించుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది క్యారెట్ సో క్యారెట్ ఒక కప్పు అదేవిధంగా పొటాటో బంగాళదుంప ఒక కప్పు ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో బీన్స్ పొటాటో క్యారెట్ ఇవన్నీ కూడా హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ డైరెక్ట్గా మనకు కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని డైరెక్ట్గా అలాగే వేసేసుకోవచ్చు అక్కడ వరకు అయితే వేసుకున్నాం అండ్ నౌ శనగపప్పు కూడా వేసుకుంటున్నాం ఇందులో శనగపప్పు సో అంటే మనం మటన్ అంటే నాన్ వెజ్లో ఏదైతే చేస్తామో అన్నీ అవే వేస్తాం కానీ బట్ ఇక్కడ వెజిటేబుల్ అక్కడ నాన్ వెజ్ అంటే మటన్ కానీ చికెన్ కానీ అలాంటివి వాడతాం అనమాట ఎస్ ఇక్కడ రవ్వ సో మనం ఏ వేసినా బేసిక్గా హలీమ్ అనగానే ఈ గోధుమ రవ్వ కంపల్సరీగా దొడ్డు రవ్వ గోధుమ రవ్వల దొడ్డు రవ్వ లావు రవ్వ కొంచెం పాతకాలపు నాటి హలీమ్ తీసుకున్నట్టయితే డైరెక్ట్ గోధుమలే అందులో వేసి బాగా ఉడికి గోధుమలు అయితే ఇంకా ఎక్కువ జిగురు వచ్చేసి ఇప్పుడు రవ్వ ఏంటంటే దాంట్లో బ్రేక్ చేసింది ఇస్తాము అదేవిధంగా అయితే పాతకాలపు నాటి హలీమ్ తిన్నట్టయితే డైరెక్ట్ గోధుమలు అందులో వేసి డైరెక్ట్ మటన్ అందులో వేసి ఉడికించాలి డైరెక్ట్ వెజిటేబుల్ ఇక్కడ మనం వెజిటేబుల్ వాడుతున్నాం కాబట్టి వెజిటేబుల్ ను డైరెక్ట్ అందులోనే వేసేసి ఉడికించేసుకోవచ్చు దొడ్డు రవ్వ ఓకే దాల్చిన చెక్క ఓకే దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా మనం ఇందులో ఒక 2 లేదా 3 చెక్కలు వేసుకోవాలి ఎందుకంటే ఇదే ఫ్లేవర్ మనకు హలీమ్ ఓకే ఓకే అదే బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీగా దీంట్లో మనం బ్రౌన్ ఆనియన్స్ అనేది యూస్ చేసుకోవాలి ఏమాత్రం బ్రౌన్ ఆనియన్స్ ఎందుకులే అని చెప్పేసి మీరు వదిలేసారు అనుకో టేస్ట్ మళ్ళీ ఎక్కడో కొట్టేస్తుంది అందుకోసం సో మేక్ ఇట్ ష్యూర్ బ్రౌన్ ఆనియన్స్ పక్క వేయించిన ఉల్లిపాయ కంపల్సరీగా దీంట్లో వేసుకోవాలి మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము అంటే శనగపప్పు వేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే దాల్చిన చెక్క పచ్చిమిర్చి వేలు అంటే డైరెక్ట్ అలాగే వేసేసుకోవచ్చు ఆర్ ఎల్స్ మనకి కట్ చేసుకోవడం ఇష్టం అనుకుంటే కొంచెం మధ్యలో అలా చీల్ చేసి అలా వేసేసుకోవచ్చు పచ్చిమీర కొత్తిమీర పుదీనా పుదీనా
ఉప్పు రుచికి సరిపడా yes పసుపు పసుపు ఓకే సో ఆల్మోస్ట్ అన్ని మనం వేసేసుకున్నట్టే కదా కొద్దిగా నెయ్యి నెయ్యి సో దీంట్లో మనం కంపల్సరీగా నెయ్యి ఒకటి అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఒకటి మర్చిపోకుండా యూస్ చేయాలి అవును యా ఇప్పుడు మనకు వాటర్ వాటర్ పోసేనా పోసేండి చాలా ఇంకా కొద్దిగా ఓకే ఎనఫ్ ఓకే సో ఇక్కడ మనం స్టవ్ మీద పాన్ పక్కన పెట్టేసుకుందాం దీంట్లో ఇంకా కొంచెం పాలు పాలు అంటే ఇందాక మనం అంటే అక్కడ మటన్ లో అక్కడ వేసాం వెజిటబుల్ ఇక్కడ వేసాం సో యాక్చువల్లీ మనం ఇది చేసేటప్పుడు ఉడికించుకునేటప్పుడు వాటర్ తో పాటుగా ఒక హాఫ్ కప్ అంటే చిన్న కప్ ఆఫ్ మిల్క్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం దీని సేమ్ జాగ్రత్తగా కుక్కర్ పెట్టేసుకొని సో దీనికి కూడా 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి కదా వెయిట్ చేయాలి yes స్టవ్ వెలిగించేసుకున్నాము చక్కగా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం చూసాం కదా ఏంటంటే కుక్కర్ లో తీసుకొని మనం ఏదైతే వెజిటబుల్స్ చేసుకున్నామో ఆ వెజిటబుల్స్ అంటే లైక్ బీన్స్ గాని క్యారెట్ గాని లేకపోతే బంగాళదుంప ఈ మూడే యూస్ చేసుకొని చక్కగా కొంచెం పొడుగు పొడుగుగా దొరుకుకోవాలి చిన్న చిన్న పీసెస్ గా దొరుకుంటే మనకి కనిపించదు అన్నమాట సో హరిం కప్పు కొంచెం పొడుగు పొడుగుగా దొరుకుని చక్కగా వేసుకొని దాని తర్వాత శనగపప్పు కొంచెం పచ్చిమిరపకాయలు డైరెక్ట్ అలా వేసుకోవచ్చు ఆరెంజ్ మధ్యలో కొంచెం చీల్ చేసుకోవచ్చు ఉప్పు పసుపు వేసుకొని దాంట్లో కొంచెం శనగపప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని అలా మూత పెట్టేసేసేయాలి ఇదిగో మనం ఇలా స్టవ్ మీద పెట్టేసాము నీళ్ళు కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్ నేను నీళ్ళు పోసుకోవాలి అని చెప్పలేదు కాబట్టి నీళ్ళు కూడా పోసుకొని చక్కగా కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి yes నేను కరెక్ట్ ప్రాసెస్ చెప్పాను కదా ఎదగగరు షఫల దగ్గర చూసి చూసి యాంకరింగ్ చేసి చేసి మీరందరూ కూడా ఇలాంటి మంచి మంచి ఆలయం ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా యాక్చువల్లీ మీరు ఇంట్లో వెళ్ళి అంటే కుకింగ్ చేసి మీ ఇంటిల్లి పాలకి మీరు వండి పెడతారా ష్యూర్ గా నేనైతే డెఫినెట్ గా నేను ఇక్కడ నేర్చుకున్నప్పుడల్లా అలాగా గ్యారెంటీ గా చేసేస్తాను అవును ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇప్పుడు ఇది మనం దేంట్లో దేంట్లోకి తినొచ్చు వెజ్ హలీం అనేది దేంట్లో మనం తినడానికి యూస్ అవుతుంటే రైస్ లో తినొచ్చా లేకపోతే డైరెక్ట్ లేదు డైరెక్ట్ గా హలీం అనగానే అందరూ కూడా నాన్ వెజ్ అంబడి పరిగెడుతూ ఉంటారు అలా కాకుండా వెజిటేరియన్ వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి మంచి రుచి వా సూపర్ షెఫ్ గారు మీరు చాలా బాగా చేశారు ఇంత రుచి మా ఇంట్లో కూడా చేసుకున్నాం అంటే వెజిటేరియన్ వాళ్ళకు అలీము కూడా ఎలా ఎంజాయ్ చేయొచ్చు అనే దానికి ఈరోజు ఉలవచారులో ఒక అద్భుతమైన రుచి మీ అందరికీ పరిచయం చేస్తుంది మరి ఇలాంటి రెసిపీని మీ ఇంట్లో కూడా ఈ రంజాన్ సీజన్ అనగానే నెల వంక తొంగి చూసినట్టు ఇక్కడ నెలను చూసినప్పటి నుంచి నెల మళ్ళీ పొడిచంతారంటే 1 మంత్ ఉపవాస దీక్షల్లో చేస్తూ ఉంటారు అందరూ వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఆ ఎనర్జీని ఆ ఉపవాసం ఏదైతే డే మొత్తం ఎనర్జీగా ఉండిన సాయంత్రం ఆ ఎనర్జీని మళ్ళీ రెక్టిఫై చేయడం కోసం ఆ గోధుమ వీట్ ఏదైతే ఉందో ఆ రవ్వలో ఉన్న జిగురు పదార్థం వాళ్ళను క్యూరిఫై చేస్తుంది కాబట్టి వాళ్ళు అప్పట్లో సీజనల్కు తగ్గట్టుగా ఫ్రూట్స్ను మనకి ఇచ్చేవాళ్ళు వంటలను ఇప్పుడు ఏంటంటే మనం అన్ని ఫ్యాషన్స్ వెంబడిపడి వాస్తవాలను మర్చిపోయి రుచులు వెంబడిపడి ఆ అనారోగ్యానికి మనం గురి తెచ్చుకుంటాం కానీ వాస్తవమైన రుచులను మనం గుర్తించగలిగితే ఇంగ్రీడియంట్స్ మనం తెలుసుకోగలిగితే చక్కటి ఆరోగ్యం మన ఇంట్లో ఉంటుంది ఇంగ్లీష్ మెడిసిన్స్ దూరం చేయాలంటే అమ్మ చేతి కమదనంలో షెఫ్ చేతిలోనే ఉంది ఈ ప్రపంచం మొత్తం వీళ్ళిద్దరితోటే ముడిపడి ఉంది డాక్టర్కు భిన్నంగా మనము ఆరోగ్యమైన ఫుడ్ తీసుకున్నట్టయితే డాక్టర్తో పని లేకుండా ఉండే అద్భుతమైన సిటీని మనం తయారు చేయాలంటే ప్రతి ఒక్కరూ ఇంగ్రీడియంట్స్ ను గుర్తించి అంటే మీరు అన్నారు చూసారా అమ్మ చేతి వంట అలాగే షెఫ్ చేతి వంట అని అసలు బేసిక్గా అమ్మ చేతి వంట అనే అంటారు ఇక్కడ షెఫ్ చేతి వంట ఎందుకు యాడ్ అయిందంటే మనం ఇంట్లో ఉంటే ఇంట్లోనే తింటాం ఫుడ్ సో కాకపోతే ఈ రోజుల్లో అందరూ బయటకి అలవాటు పడిపోయారు బయట రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ సో అక్కడ షెఫ్ ఎందుకంటే ఇప్పుడున్న టైం మేనేజ్మెంట్లో మనకు టైం తగ్గిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో వండుకొని తినలేని పరిస్థితి జనరేషన్కు మనం కంపల్సరీగా హాస్పిటాలిటీ రంగంలో అంటే హోటల్ ఇండస్ట్రీకి వచ్చి ఎక్కడో ఒక తను తినాల్సిందే పార్సల్ తెచ్చుకోవాల్సిందే కాబట్టి షెఫ్స్ అంటే అమ్మ వంటలను చేసే విధానాన్ని వాళ్ళు గుర్తించి సర్వే జన సుఖినోభవం దాని నిదర్శనానికి వాళ్ళు చక్కగా చెప్పినట్టయితే మనం చక్కటి ఆరోగ్యమైన ఫుడ్ తినచ్చు మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు యాక్చువల్లీ ఒక డిష్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు డిష్ క్యాజువల్ గా అంటే మనం ఏర్పడితే వేసేసి మామూలుగా మనం ఇంట్లో ఎలా చేస్తాం అంటే కొత్తదనం సృష్టించడం కోసం యాక్చువల్లీ ఏదైనా వేసేస్తూ ఉంటాం ఉన్నది కొంచెం కొత్తగా బట్ అలా కాకుండా ఏది వేసినా పర్ఫెక్ట్ గా హెల్త్ చూసుకొని అంటే అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే చాలా పర్ఫెక్ట్
విజిల్ వచ్చేసింది ఇంకొక విజిల్ వచ్చేస్తే మనకు చక్కగా మనకు తయారైపోవడానికి మనం రెడీ అయిపోతుంది ఎందుకు అంటే అల్లీములో ఉన్న గొప్పతనం ఏందంటే ఉపవాస దీక్షలు చేసినప్పుడు అదే విధంగా మనం శివరాత్రి వస్తుంది శివరాత్రి ఉపవాసం అయిపోయిన తర్వాత మనం సాయంత్రం గాని ఉపవాసం ఒక పొద్దు ఇచ్చే సమయానికి జ్యూసెస్ గాని లేదంటే ఇదే తాగుతూ ఉంటాం ఇక్కడ ఏందంటే వీళ్ళు నమాజ్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన మరక్షణం అల్లీం తింటే ఏంటంటే ఆ ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ ప్యూరిఫై చేస్తుంది ఇమీడియట్గా అంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే గ్లూకోజ్ తిన్నమని చెప్తారు గ్లూకోజ్ లాగా ఇది మనకు ఎనర్జీ డిష్ అన్నమాట సో యాక్చువల్లీ ఇవి రెండు కోతులు వచ్చేసినాయి కదా ఇక ఆఫ్ చేసేసుకుందామా ఆఫ్ చేసేస్తా చక్కగా ఆఫ్ చేసుకొని ఒక గిన్నె మీద పెట్టేసుకొని దాంట్లో ఆవిరి మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత మనకి వేరే ప్రాసెస్ ఉంటుంది ఈ ఫ్లేవర్ ఒకటి మనం గుర్తించినట్టయితే హలీం 50% ఇక్కడ అయిపోయినట్టు ఈ ఫ్లేవర్ చూస్తారు కదా అరోమా హలీము మనం ఎక్కడో చౌరస్తల మీద చేస్తూ ఉంటే హోటల్లో చేస్తుంటే చూస్తాం బట్ అందరం ఎంజాయ్ చేయలేదు బా తింటే బాగుంటుందేమో మరి తింటే ఏముంటుందో అనే సగం డౌట్తో సగం మంది తినరు ఇష్టంతో అభిమానంతో తినే వాళ్ళు కొంతమంది కానీ ఇలాంటి డౌట్ లేకుండా మీరు కూడా చక్కగా వెజ్జాలేము మీ ఇంట్లో అద్భుతంగా చేసి మీ ఇంటిలో మీ ఇంటికి పాది తినచ్చు చక్కగా ఎంజాయ్ రెసిపీని మీరు ఇంట్లో చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ వేడి వేడిగా వెజ్జాలేం రెడీ అయిపోతుంది దీన్ని మనం మిక్సీ ఫస్ట్ మిక్సీ చేసుకుందాం సో మనకు ఆల్రెడీ ఆవిరి మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం జస్ట్ అలా మిక్స్ చేసేసుకోవడం మిక్సీలో వేసేసి మక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం ఇప్పుడు మనం మిక్సీలో ఉడికించిన ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో చక్కగా గ్రైండ్ చేసుకోవాలి బా నాకైతే ఆ ఫ్లేవర్ చూస్తే ఇప్పుడే తినాలి బా అల్లీం అంటే ఇట్లా ఉంటుందా అనేటట్టుగా ఉంది కరెక్ట్గా మీరు నా మనసులో ఉన్న మాట చెప్పేశారు నేను ఇలా చెప్దాం అనుకుంటున్నా మీరు మీ మనసులో అనుకున్నా నేను చెప్తానండి ఫేస్ ఎలా పాస్ అయిపోయింది వావ్ కదా సో మంచిగా దాల్చిన చెక్క కూడా అందులో వేసుకున్నాం కాబట్టి ఆ దాల్చిన చెక్క అవంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత అసలు ఆ ఫ్లేవర్ అందులో వచ్చి సూపర్ ఉంటుంది టేస్ట్ మంచి మసాలాస్ అనమాట ఇప్పుడు దీన్ని మనం ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మిక్సీ రెడీ అయిపోయింది మనము స్టవ్ వెలిగించుకొని దీనికి తాలింపు యా తాలింపు వేసుకోవాలి సో తాలింపు వేసుకోవడానికి మనం ఇందులో నెయ్యి యూజ్ చేస్తున్నాం కొద్దిగా పచ్చిమిర్చి కొంచెం వెజ్లో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వాడుతున్నాం ఇందులో చిరంజీస్ తెలుగులో దీన్ని మొర్రి పలుకులు అంటారు మొర్రి పలుకులు యా సో మొర్రి పలుకులు పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి మొర్రి పలుకులు ఉల్లిపాయలు వేయించిన ఉల్లిపాయ బ్రౌన్ అనియన్స్ వీలైతే హ్యాపీగా దీంట్లో మనం వైట్ అనియన్స్ కూడా వేసుకోవచ్చు కదా అంటే వైట్ అనియన్ వేసుకుంటే మళ్ళీ ఫ్లేవర్ పోతుంది ఓకే కొత్తిమీర పుదీనా కొద్దిగా చిటికెడు పసుపు కొంచెం కారం కొద్దిగా కారం ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి మనం ఇలా ఇప్పుడు ఇక్కడ దీంట్లో స్పెషల్ వెజ్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అల్లీంలో తిన్నట్టయితే ఇంకా చాలా అదృష్టంగా ఉంటుంది మంచి అంటే అన్నీ కాదు ఇక్కడ దీంట్లో మనము బాదం కానీ లేదంటే చిరంజి కానీ రెండే వాడాలి బాదం కానీ అంటే బాదం పప్పు కానీ లేకపోతే మొర్రి పల్లకి ఇప్పుడు మనం ఏవైతే వేసామో అవి కానీ వేసుకోవచ్చు ఓకే ఎందుకు వాటర్ అంటే దీంట్లో వెజ్ కాబట్టి చిక్కదనం వస్తుంది కొంచెం వాటర్ వేసుకున్నట్టయితే ఆ కంటెంట్స్ బాగా మనకు తెలుస్తుంటుంది
సో మనం ఏదైతే ఇప్పుడు మిక్స్ చేసుకొని పెట్టుకున్నామో అంటే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇందులో వేసుకోవాలి డైరెక్ట్ గా మనం మిక్సీ నుంచి ఇందులో వేసేసుకోవాలి ओके सो मैं ఏదైతే మిక్స్ చేసుకున్నామో చక్కగా అంతా దాంట్లో వేసేసుకున్నాం అంటే మనం ఇప్పుడు ఏం చేసామంటే చక్కగా pan పెట్టుకొని దాంట్లో నూనె నూనె కాకుండా ఓన్లీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం అంటే పీసెస్ కట్ చేసుకొని ఆల్్రెడీ పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఆ పచ్చిమిరపకాయలు వేసుకొని మొర్రి పలుకులు అన్న వేసుకోవచ్చు ఆల్్రెడీ బాదం పప్పు అదన్న వేసుకోవచ్చు ఆ రెండు వేసుకున్నా సరే నో వరీస్ ఆ వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి అది ఒక వేసుకొని ఒక 2 నిమిషం అయిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామో అది ఇందులో వేసుకోవాలి బట్ అంతకంటే ముందర ఈ వెజ్ హలీం చేసే ముందర కొంచెం వాటర్ పోసుకుంటే ఆ మంచి కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట అండ్ ఇప్పటివరకైతే ప్రెజెంట్ గా మనం అప్ చేసాము సో నెక్స్ట్ ఏంటి చూద్దాం దీన్ని కూడా మనం హలీం కాబట్టి జస్ట్ అలాగా మిక్స్ చేస్తూ ఉండాలి కంపల్సరీగా హలీం అనగానే కలపడం హలీం అనగానే ఎంత బాగా కలిస్తే అంత జిగి అంత కమదనం వస్తుంది ఎందుకంటే ఉడికిన కొద్దీ రుచి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే చేసిన కొద్దీ కూలి అన్నట్టుగా దీన్ని కూడా సేమ్ ఎంత బాగా మనం ఉడికించినట్టయితే అంత రుచికరంగా పెరుగుతా ఉంటుంది బాగా సెట్ అయిపోయింది ఇది చూస్తున్నది కూడా కలర్ గోధుమ రంగు కలర్ బాగా చాలా చక్కగా అంటే నాన్ వెజ్ ఆలింలో కంటే కూడా వెజ్ ఆలింలో రకరకాల వెజిటేబుల్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కలర్ఫుల్ గా కనబడుతుంది ఇది ఇది అయిపోయింది మనకు చివరగా మనకి ఏందంటే కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది నాకు ఓకే అంటే మీరు షెఫ్స్ కదా సో ఆటోమేటిక్ గా వచ్చే దాని బట్టి ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ సరిపోతుంది సో బట్ ఆల్మోస్ట్ చాలా మందికి కొంచెం పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా ఇంట్లో వంటలు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ జస్ట్ అరోమా చూసి చెప్పేస్తారు అంటే ఉప్పు తక్కువ ఉందా లేకపోతే ఎక్కువ ఉందా అన్ని కరెక్ట్ సరిపోయినాయి లేదా అని బట్ ఎనీవే నాకు మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి బాబు చూడు మనం మీరు ఏదైతే మొర్రి పలుకులు వేసారో ఆ పైనంతా చూసారా ఎంత బాగా కనిపిస్తుంది మంచి బ్రౌన్ కలర్ మొర్రి పలుకులు ఎందుకు వేసాము అంటే ఎలాగో మటన్ ఆలివ్లో తింటుంటే మధ్యన మధ్యన బోన్స్ వస్తుంటాయి అది ఫీల్ వెజిటేబుల్ వాళ్ళకు మధ్యన మధ్యన మొర్రి పలుకులు తలగడం ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ రుచిని ఇంకా బాగా ఆస్వాదిస్తాం కాబట్టి ఇక్కడ మనము డ్రై ఫ్రూట్స్ సో ఆ ఫీల్ తెప్పించడానికి ఇక్కడ మొర్రి పలుకులు కావాలి బాదం పప్పు వేసుకొచ్చండి చక్కగా అల్లిం అయిపోయింది దీన్ని మనం బౌల్లో తీసుకుందాం తీసుకొని గార్నిష్ చేసుకుందాం మనం చూసారు కదా ఈ జారుడు ఏదైతే ఉందో ఈ జారుడు వచ్చేదాకా మనం కలిపినట్టయితే మనకు అల్లిం 100% వచ్చినట్టు అవుతుంది ఎప్పుడైతే మీరు తొందరపడేసి అది జారు రాకపోతే 100% టేస్టీ రాదు ఎంత బాగా మనం ఉడికించినట్టయితే అంత టేస్ట్ పెరుగుతూ ఉంటుంది ఉడికే కొద్దీ టేస్ట్ వస్తుంది అందుకనే దీన్ని ఎంత స్లోగా చేయగలిగితే కొంచెం ఆ ప్రాసెస్ మిక్సీ ఇవన్నీ కొంచెం పేషెన్స్ పెడితే అద్భుత రుచి మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ చాలా చక్కగా ఉంది మీరందరూ కూడా దీన్ని రుచి ఇప్పుడు ఎలా ఉందో ముందు నేను తినేయాలని చెప్పేసి అక్కడ లేట్ చేస్తే కొద్దీ ఇంకేమో ఎందుకు చెప్తున్నావు లే షెఫ్ తొందరగా ఇచ్చే నేను తినేస్తా అని చెప్పి నాకు ఇంకొక డౌట్ కూడా ఇప్పుడు మనం ఏదైతే వెజిటబుల్స్ ఇంట్లో యాడ్ చేసామో ఏమంటారు పొటాటో అని క్యారెట్ అని బీన్స్ అని వెజిటబుల్ హలీం చేసేటప్పుడు ఓన్లీ ఈ మూడే యాడ్ చేయొచ్చు ఆరెల్స్ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అంటే కాలీఫ్లవర్ కానీ ఆరెల్స్ దేనికి ఏదైతే కాంబినేషన్ మ్యాచింగ్ అవుతుంది ఓకే అది వాడితే టేస్ట్ పెరుగుతుంది మ్యాచింగ్ గాంది వాడితే టేస్ట్ పోతుంది ఓకే ఓకే అంటే సో దీంట్లో మటుకు ఈ మూడే కంపల్సరీగా యూస్ చేయాలి వేరేది మనకి బాగుంటుంది ఓకే వేరేది యూస్ చేసినా అంత టేస్ట్ రాదు పొటాటో దాంట్లో మిక్స్ అయ్యేది క్యారెట్ ఇష్టంగా తింటాం బీన్స్ కలర్ఫుల్ అంటే ఈ మూడు కలిస్తే ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి మనం ఎగ్జాంపుల్ మిక్స్ వెజ్ కర్రీ తీసుకున్నట్టయితే ఈ మూడు ఉంటాయి అందులో అవునవునవును అట్లాగే ఈ మూడు కూడా కలిసే వెజిటేబుల్స్ మనం తీసుకున్నట్టయితే ఆ రుచికరం పెరుగుతుంది దానిలో కలవని వెజిటేబుల్ తీసుకుంటే రుచి తగ్గిపోతుంది తగ్గిపోతుంది క్లియర్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేయాలని నేను చాలా ఆత్రంగా ఇన్ఫాక్ట్ అక్కడ మా చూస్తే మా వ్యూయర్స్ అందరికి వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్ అందరికి కూడా నోరు ఊరిపోతుంది వావ్ నేను ఇంట్లో వెళ్ళి ప్రిపేర్ చేసేద్దామని ఆగండి ఆగండి నేను తిని చెప్తాను టేస్ట్ అయితే ఎలా ఉందో నేను ఎందుకంటే మన యాదగిరి గారు చేశారు కాబట్టి ఆబ్వియస్ గా బాగుంటుంది దీంట్లో మనము ఇలాచీ పౌడర్ అంటే అది లాస్ట్ లో వేసుకునే ముందు తీసే ముందు వేసుకోవాలి ఇలాచీ పౌడర్ కొంచెం ఇందులో వేసుకోవాలి ఓకే ఎందుకంటే ఆ ఫ్లేవర్ అదే విధంగా మిరియాల పౌడర్
ఈ రెండు కూడా వేసే ముందు ఒకసారి కలుపుకొని తీసే ముందు తీసేస్తే సరిపోతుంది. అలా వేసేసుకొని తీసేస్తే సరిపోతుంది. కొంచెం కొంచెంగా యాక్చువల్లీ ఇప్పుడు మనకి వెజ్ హలీంలో కూడా మనం నిమ్మరసం పిండుకోవాల్సిన అవసరం ఉందా లేకపోతే కంపల్సరీ కంపల్సరీ ఓ ఈ దీంట్లో ఆ నిమ్మరసంలోనే ఆ ఒరిజినల్ హలీం తిన్న ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. ఇలా కలిపి ఇంకా లాస్ట్లో పొయ్యి కట్టేసేసుకొని మనం మళ్ళీ బౌల్లో తీసుకోవాలి. చూసారు కదా వెజిటేబుల్లో కూడా ఈ జిగి వస్తుందా అని చెప్పేసి అందరూ డౌట్ పడుతుంటారు. నిజమే నిజమే. యాక్చువల్లీ అందరూ కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఒక పెద్ద డౌట్, బట్ ఇప్పుడు నేను చూస్తే చూసారు కదా మనకి మంచిగా అలాగా గట్టిగా చూసారు కదా. ఇది దీని నుంచి పైనుంచి మనం చక్కగా గార్నిషింగ్ చేసుకోవాలి. వేసుకున్నాము రెండు పుదీనా పుదీనా వేయించిన లైట్గా ఉల్లిపాయలు వేయించిన ఉల్లిపాయ అదేవిధంగా నిమ్మకాయ ఒక నిమ్మకాయ పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ పైనుంచి పిండుకోవాలి. పిండుకోవాలి అంటే పులుపుతనం తగులుతూ ఉంటే దాని రుచి సూపర్గా ఉంటుందండి. ఇదండి వెజ్ అలీం. సూపర్ నోరూరించే వెజ్ అలీం రెడీ అయిపోయింది. మరి దీని రుచి ఎలా ఉందో అక్కడ ప్రేక్షకులందరూ కూడా వెజ్ అలీంలో నిజంగా వెజ్ అలీంలా ఉందా లేదా వాళ్ళందరి డౌట్స్ రకరకాల డౌట్స్ వాళ్ళు అందరు వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళ డౌట్స్ను మీరు క్లియర్ చేయాలి. ష్యూర్. వేడి వేడిగా వెజ్ హలీమ్ నా చేతిలో ఉంది. టేస్ట్ చేసి చెప్పేస్తాను. తింటున్నారా లేకపోతే తినట్లా ఆస్వాదిస్తున్నా? చాలా 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 బాగుంది. వారే టేస్ట్ అనిపించేసింది నిజంగా యాదగిరి గారు. అంటే మీరు చెప్పినట్టుగా పైన నిమ్మరసం వినడం వలన అసలు పుల్ల పుల్ల టేస్ట్, అండ్ అలాగే మనం ఏదైతే అన్నీ యాడ్ చేసామో లైట్ మసాలాస్ ఇవన్నీ కూడా నోటికి తగిలి బబ్బబ్బబ్బా పిచ్చి పిచ్చిగా వచ్చేసింది నాకైతే. ఫ్రెండ్స్ మీరు కనుక దీన్ని ట్రై చేయకపోతే డెఫినెట్గా మిస్ అయిపోయినట్టే. సో తప్పకుండా ట్రై చేయండి వెజ్ హలీమ్. యాదగిరి గారు సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వావ్, చూస్తారు కదా వెజ్ హలీమ్ చాలా చాలా టేస్టీగా ఉంది. వారే టేస్ట్ అనిపించేసింది. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.